Jaint Spiritual Tea. Please like, share and subscribe Jaint Media, AP and Telangana. రాష్ట్రం మొత్తంగా సుబ్బారెడ్డి షష్ఠి సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు రాజమండ్రి కోరుకొండ రోడ్లో గల సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న విశేషాలని భక్తులను అడిగి కనుక్కుందాము. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసుడు అనే రాక్షసుని హతమార్చిన రోజుని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారండి. మార్గశీర్క మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిలా జరుపుతారు. ప్రతి సంవత్సరం మీద మూడు వింతలు ఉంది ఈ సంవత్సరం. కోరుకొండ రోడ్లో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే చక్కని కార్యాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. షష్ఠి అన్నది నిన్న సాయంత్రం కళ్యాణంతో స్టార్ట్ అయింది. నేను సాయంత్రం 7:30 కళ్యాణం జరిగింది. అలాగే రాత్రి 1 గంటకి రుద్రాభిషేకం జరిగింది. అలాగే తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు దర్శనాలకు వచ్చారు. కోవిడ్ ద్వారా జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా చాలా కోలాహలంగా వచ్చారు. ఈరోజు మంగళవారం రావడం వల్ల కూడా భక్తులు చాలా జనసంద్రమైన ఈ గుడి అంటే ఒక నమ్మకం అందరికీ. పెళ్లి కానిస్త్రీలు పెళ్ళి అవుతాయని, పిల్లలు పుట్టడం వల్ల పిల్లలు పుడతారని, అలాగే ఏమైనా కొనుక్కోవాలంటే భూమి కొనాలన్నా సరే ఈ దేవుణ్ణి నమ్ముకుంటారు. అలాగే ఒక చెవిటి మోగ వికలాంగంగా ఉన్నా సరే స్వామి నమ్ముకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అందుకే ఈ గుడికి ఎక్కువ మంది జనం రానే కారణం. ఉపాసంతో వస్తారు తెల్లవారు నుంచి కూడా. చాలా క్రౌడ్ వచ్చింది, అందరి సహకారంతో బాగానే జరుగుతుంది. ఈ టెంపుల్ చెప్పాలంటే రాజమండ్రిలో చాలా పురాతనమైన టెంపుల్. ఇంత మంచి టెంపుల్ని ఇలా ఆర్చ్ చేస్తున్న ఈ కమిటీ మెంబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. స్వామి ఏ శరణమయ్యప్ప, ఇలాంటి పవిత్రమైన రోజున ఈ గుడిలోన ఈ స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, ప్రత్యేకంగా ఎవరికి వారే ఇక్కడ ఉండే సర్పాలన్నింటికి కూడా పాలాభిషేకం చేసుకోవడం కానీ, ఈ స్వామిని ఈ రోజున దర్శనం చేసుకుంటే చాలా మంచిదనే ఆలోచనతోనే మొత్తం రాజమండ్రిలో పురప్రజలు అందరూ కూడా రావటం. గుడి చాలా ప్రసిద్ధి అయిందండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఈ గుడికి? పురాతన కాలం నుంచి ఉందండి. మా అంటే మా నాన్నగారు చిన్నతనం నుంచి ఉంది ఇది. ఎప్పటి నుంచి కూడా దీని మీద ఏంటంటే ఏం కోరుకున్నా సరే ఇక్కడ నెరవేరుతుందని ఒక నమ్మకం. మామూలు రోజుల్లో కూడా మంగళవారం పూట వచ్చి అభిషేకం చేసుకుంటే మనకేదో చేస్తారు దేవుడు అని పురాతన నుంచి అప్పటి నుంచి కూడా నమ్మకం ఉందండి జనాలు. అదే కూడా ఈ చుట్టుపక్కల జనాలు అందరూ కూడా దృఢమైన నమ్మకంగా మారింది రాను రానును. తర్వాత ఎప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చినా ఏం జరిగినా సరే ఇలా కోలాహలం అనేది ఎప్పుడు కామనే. 1 గంట నుంచి జనాలు ఇలాగే ఉన్నారండి, ఏమాత్రం తగ్గట్లేదు. ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ జనాలు ఇంత మళ్ళీ ఇంత ఉత్సాహంగా జరగడం జరుగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.